ఒక సుందరమైన గ్రామంలో శంకర్ మరియు సురేష్ అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వాళ్లు ఇద్దరూ ఏకకాలంలో పాఠశాలలో చదివేవారు మరియు ప్రతిరోజూ కలిసి గేమ్స్ ఆడడం, పాఠాలు నేర్చుకోవడం ఇష్టపడేవారు. ఒకరోజు పాఠశాలలో ఒక పోటీ ఏర్పడింది. ఈ పోటీలో పాల్గొనాలనుకున్న శంకర్ సురేష్కు కూడా చెప్పాడు. సురేష్ చాలా ఉత్సాహంగా, అవును, నాతో కలిసి పోటీకి వెళ్ళుదాం అని చెప్పాడు. శంకర్ సురేష్తో కలిసి శిక్షణ తీసుకోవాలని అనుకున్నాడు. అయితే శంకర్కు ఈ పోటీలో మంచి ప్రదర్శన ఇచ్చేందుకు తేలికపాటి అనుకుంటూ సురేష్ కంటే ఎక్కువగా శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టాడు. సురేష్ కూడా తన విధిగా శిక్షణ తీసుకుంటూ శంకర్ పట్ల సహాయపడుతూ ఉండేవాడు. పోటీరోజు వచ్చేసరికి శంకర్ ఎంతగానో శిక్షణ తీసుకున్నాడని నమ్ముతున్నాడు. కాని పోటీలో జరిగే విధానం కొత్తగా ఉండడంతో అతనికి కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. ఆ సమయంలో సురేష్ శంకర్కు సాయపడేందుకు ముందుకు వచ్చాడు మరియు సంతోషంగా అతనికి సహాయం చేశాడు. పోటీ ముగిసిన తరువాత శంకర్ గెలవలేదు, కాని సురేష్ గెలిచాడు. శంకర్ తన ఓటమిని చట్టించి సురేష్ యొక్క విజయాన్ని చర్చించడంలో ఆనందించేవాడు. సురేష్ శంకర్ యొక్క కష్టాన్ని అర్థం చేసుకుని అతనికి ధైర్యం ఇచ్చాడు. ఆ రోజున శంకర్ మరియు సురేష్ యొక్క స్నేహం మరింత గాఢమైంది. వారు తెలుసుకున్నారు, నిజమైన స్నేహం అనేది ఒప్పుకుంటుంది, సహాయం చేస్తుంది మరియు అవసరమైనప్పుడు ఒకరికి మద్దతు ఇస్తుంది. ఆ కథలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, స్నేహం అనేది కేవలం గెలవడానికే కాదు, ప్రతి పరిస్థితిలో ఒకరికి సహాయం చేయడం, సంతోషాన్ని పంచుకోవడం కూడా.